మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయాన్నే సోలాపూర్ నుంచి పండరిపూర్ చేరుకున్నారు. పండరిపూర్లోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించి దైవ దర్శనం చేసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేశంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ప్రార్థించారు. సీఎం వెంట బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావు, డి దామోదర్ రావు, పలువురు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మీరు లోపలికి ఇట్లా నీకు ఆ రోజు దగ్గర ఎందుకు మీరు సార్ కాదు విన్నారు విన్నారు కాదండి కాదు 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 అందుకని అరే చేపట్ట టైం లేదు తొందర చలో చలో లోపలికి నీకు ఎలా ఉంది నీకు తీసుకున్నాం ఏ లోపలికి కపిల్ ఎలా ఉన్నాడు కపిల్ కపిల్ ఒక కపిల్ నీ ఒక్కడికి ఉంది కపిల్ ఏస్ మీడియా ఒకటి ఏస్ మీడియా ఒకటి ఉంది చల 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 अरे भाई उठा कैमरा मत उठाओ आगे नहीं आगे नहीं अरे चलो फोटो नहीं निकलता अरे कैमरा ना मत उठाओ भाई नीचे करो आगे नहीं काले का तुम मुनिंद्रई समागत प्रतिष्ठान तवानंद कंदम परब्रह्म लिंगम भजे पांडुरंगम तू आगे पीछे आओ और पर्सन ओनली డౌన్ కర సార్ ప్లీజ్ ఆ కెమెరా థోడా డౌన్ కర ప్లీజ్ థోడా డౌన్ కర షార్ట్ లే సార్ సర్వాయుల జాన్ని వారిని మరియు ఉపాధి తీసుకుంటే ఆర్థిక మహత్వ